హాయ్ హలో అందరికీ నమస్తే, నేను ఆర్జే రాజ్. ఎవ్రీడే మీరు మన బక్రాస్ వింటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం సందీప్కి కాల్ చేయబోతున్నాం. వాళ్ళ ఫ్రెండ్ వర్మ మెసేజ్ పంపించారు తనకి కాల్ చేసి పంపించమని. అండ్ ఇవాళ హలో, ఏంటి అప్పుడే లేచావా? లేవడం ఏంటి మేడం, ఆఫీస్ కూడా బయలుదేరా. ఏంటి ఇంత త్వరగానా? త్వరగానా? నువ్వేమో మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావు, నేను ఒక్కనే ఏం చేస్తాను, అందుకే ఆఫీస్కి బయలుదేరా. నేను అందుకే నిన్ను కూడా రమ్మన్నాను. సరే, ఇంతకీ పాప ఏం చేస్తుంది? వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంది, మాట్లాడతావా? అవునా, ఇప్పుడు వద్దులే, నేను డ్రైవింగ్లో ఉన్నా, ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను. ఓకేనా? యా బాయ్. ఓకే బాయ్. ఫస్ట్ లవ్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక చోట మొదలవుతుంది, కానీ ఎక్కడ ముగుస్తుందంటే మాత్రం చెప్పలేం. అసలు ఎన్ని ఉంటుందా? నాకైతే అలా అనిపించట్లేదు. పుట్టుకతో రాదు, కానీ పోయేంతవరకు మాత్రం మనతోనే ఉంటుంది. గుండె కొంచెం బరువుగా, మన లైఫ్లో ఒక మెమరీలా, అప్పుడప్పుడు తాగడానికి ఒక కారణంలా ఉండిపోతుంది. వతి, మై ఫస్ట్ లవ్. రే, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ రా. నార్మల్గా ఇక్కడెక్కడో చిన్నగా చాలా ఇరుగ్గా ఉంటుంది. ఎప్పుడైతే తను గుర్తొస్తుందో ఈ స్పేస్ మొత్తం ఆక్యుపై చేసేస్తుంది, ఇన్ఫ్యాక్ట్ నా బ్రెయిన్ కూడా. ఏంట్రా ప్రతిసారి సిట్టింగ్, అయినా నీకు పెళ్ళయింది, అందులోనూ లవ్ మ్యారేజ్, అండ్ ఆ అమ్మాయికేమో నువ్వు చదువుకునే రోజుల్లోనే పెళ్ళైపోయింది అన్నావు. ఇన్ని తెలుసుకోడా, ఎలారా అమ్మాయి మీద ఫీలింగ్స్? లైఫ్లో ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయి రా, నాకు ఫీలింగ్స్ పర్చేజ్ చేసిన అమ్మాయి. స్కూల్లో తను చూసినప్పుడు ఎలా ఉండేది తెలుసారా? 400 మీటర్లు 40 సెకండ్స్లో పరిగెట్టినాడు, గుండు కొట్టుకుంటా చూసావా? అలా కొట్టుకునేది రా. అయినా నీకుంటే తెలిసేది, ఫస్ట్ లవ్ అనేది చెప్తే అర్థమయ్యేది కాదురా, యూ షుడ్ ఫీల్ ఇట్. బుద్ధి ఉండాలా? ముడ్డి కిందకి 30 ఏళ్ళు వచ్చినాయి, 20 ఏళ్ళలా బిహేవ్ చేస్తున్నావు, పుట్ సమ్ సెన్స్ బడి. ఎవరైనా సరే వాళ్ళు ఫస్ట్ లవ్ మిస్ అయిన వాళ్ళని అడగరా, వాళ్ళు చెప్పేది విను. అప్పుడు నేను చెప్పేది చాలా తక్కువగా అనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టేశారా, వరల్డ్లో ది బెస్ట్ ఫీల్ లవ్ కాదురా ఒకళ్ళని మిస్ అవటం. ప్రపంచంలో ఒకళ్ళు మిస్ అవ్వటం కన్నా బెస్ట్ ఫీల్ ఏముంటుందిరా? ప్రస్తుతం నేను ఆ స్టేజ్లోనే ఉన్నా వతి విషయంలో. రే బావా, నాకు ఒక డౌట్ రా, నువ్వు చేసుకుంది లవ్ మ్యారేజే కదా, మళ్ళీ వాటి మీద ఈ లవ్ ఫీలింగ్స్ ఆలోచనలు ఇవన్నీ ఏంట్రా? సినిమాటిక్ వేలో చెప్తాను చూడు, జీవితం ప్రతిదానికి సంతోషాన్ని బాధని ఇస్తుంది అంటారు కదా, ఈ ప్రేమ సంతోషాన్ని ఇస్తే ఆ ప్రేమ బాధనిచ్చింది. ఏందేందో చెప్తున్నావు, ఏం అర్థం కావట్లా నాకు. ఈ మంది ఎక్కుతుంది కానీ నువ్వు చెప్పే మాటలు మాత్రం ఎక్కట్లా. అయినా ఇంకెన్ని చేస్తా, పోనీ అమ్మాయికి అనుకుని వెళ్ళి మాట్లాడచ్చు కదా ఎక్కడుందో. తన్నా గుర్తుంది, తనకి నేను గుర్తుండాలి కదా. అదేంట్రా? అంతే కదా, తను నాకు ఫస్ట్ లవ్, నేను తనకు కాదు కదా. అప్పట్లో తనకు లెటర్ రాశానురా, అది మా ప్రిన్సిపల్కి తెలిసి ఫుల్ కోటింగ్ ఇచ్చాడు. తనేదో జాలి చూపించింది అంతే, లవ్వేం కాదు. ఇంకెన్ని రోజులు ఇలా సగం సగం హ్యాపీనెస్తో, అసలు నువ్వు హ్యాపీగా ఉన్నావారా? హ్యాపీగానే ఉన్నానురా, హ్యాపీగా లేనని కాదు. సుధా, పాప, కానీ తను గుర్తొచ్చినప్పుడల్లా తనని పెళ్లి చేసుకుని ఉంటే మేబీ లైఫ్ ఇంకా బాగుండేదేమో అనే ఫీల్ ఏదైతే ఉందో దట్ మేక్స్ మీ ఫీల్ బ్యాడ్ రా. చెప్తున్నాను కదా, లవ్ కాదు, జస్ట్ తను మిస్ అవుతున్న ఫీలింగ్ అంతే. మరి ఏం చేద్దాం? మేరా హాత్ మే సిర్ఫ్ బియర్ హై, జిందగీ నహీ. దేవ్, మా నాన్న చిరంజీవి తర్వాత నాకు నచ్చే అబ్బాయి పేరే అది.
స్కూల్లో తను చూసినప్పుడు ఎలా ఉండేది తెలుసారా? 400 మీటర్లు 40 సెకండ్స్లో పరిగెట్టినాడు, గుండు కొట్టుకుంటా చూసావా? అలా కొట్టుకునేదిరా. ఏంటి దేవ్, ఇది విన్న తర్వాత నవ్వుతావనుకున్నాను. వతి, నువ్వే పర్లేదు, పేరు బాగానే గుర్తు పెట్టుకున్నావు. హలో, ఏమైంది? ఏం లేదు, సడన్గా నేను చూసేసరికి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. ఏంటి ఇక్కడ ఈ టైంలో? ఏం లేదు, రేపు చిన్న బర్త్డే పార్టీ ఉంది, సో ప్లేస్ బుక్ చేద్దామని ఇక్కడికి వచ్చాం. అండ్ చూస్తే నువ్వు ఉన్నావు. ఒకరితో వచ్చావా? మీ బావా? బావ పిల్లలు కూడా వచ్చారు. ఎక్కడ? దేవ్, వాళ్ళు ఇక్కడ లేరు, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు. దేవ్, ఏంటి అలా టెన్షన్ పడుతున్నావు? చిన్నప్పుడు ఎలా మాట్లాడేవాడివి? సారీ దేవ్, కనీసం ఎలా ఉన్నాన్న కూడా అడుగువా. సారీ, ఎలా ఉన్నావు? ఇది అడుగుతున్నట్లేదు, నేను అడుక్కుంటున్నట్టుంది. ఓకే సారీ. ఎలా ఉన్నావు? ముంబై ఎలా ఉంది? స్టడీస్ కంటిన్యూ చేసావా? మీ బావ ఎలా ఉన్నాడు? ఆల్ ఫైన్. స్టడీస్ అయిపోయి. జాబ్? ఒకప్పుడు చేసేదాన్ని, ఇప్పుడు ఇల్లు పిల్లలు దానికే సరిపోతుంది. ఓ పర్లేదు, నన్ను బాగానే గుర్తుపట్టావు. హలో, ఇది టూ మచ్. ఎందుకు గుర్తుపట్టా? మహా అయితే మీసం గడ్డం ఎక్స్ట్రా వేసదే కదా. బై ద వే, గడ్డం ఎందుకు పెంచావు? మీ వైఫ్ ఏమైనా డెలివరీకి ఉందా? అదేం లేదు, జస్ట్ క్యాజువల్గానే పెంచా. అవును, స్కూల్లో మనం లాస్ట్ కలిసినప్పుడు నీకు గిఫ్ట్తో పాటు లెటర్ ఇచ్చాను, అదేమైనా చదివావా? లెటర్ లేదు, మిస్ అయింది. చదవలేదా? అదే బెటర్లే. అప్పుడేదో తెలిసి తెలియని ఏజ్లో నువ్వు నమ్మవు, అందులో ఒక కవిత కూడా రాశాను. అది గుర్తొచ్చిన ప్రతిసారి ఓ గాడ్. అవునా, మిస్ అయ్యా? నన్ను చూడగానే దాని గురించి మాట్లాడతాం అనుకున్నాను. లేదు, నేను చూడగానే ఆ ప్రిన్సిపల్, ఆ దెబ్బలు, గ్రౌండ్లో నీళ్ళని చేపించావు కదా, ఇంకా నీ టిఫిన్ బాక్స్, ఇవే గుర్తొచ్చాయి. నా లైఫ్లో ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతాను దాని గురించి. ఐఎమ్ రియలీ సారీ అబౌట్ ఇట్. ఏంటి, ఇప్పుడు కూడానా? ఇప్పుడు కూడానా కాదు, లైఫ్ లాంగ్ చెప్పాలి. చెప్పాలి కాదు, చెప్తాను. ఆ రోజు సార్ నేను అలా కొడుతుంటే. సర్లే, ఎప్పుడో అయిపోయింది కదా. ఎక్స్క్యూజ్ మీ. యా. క్షణం ఎలా దాచనే జ్ఞాపకం మదే మోయున ఈ భారం కాలమా మదే మోయున ఈ భారం. ఏంటి దేవ్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, పిక్లో పాప. హా, నా డాటర్ ఆరాధ్య. ఏ చూపి. ఇది ఆరాధ్య, ఆరాధ్య చిన్నప్పుడు. అవును, మరి నీ వైఫ్ పిల్లలు పెళ్ళైందా? లవ్ మ్యారేజా అరేంజా? లవ్ మ్యారేజే. ఓఫో, లవ్? సూపర్. ఇంతకీ నీ వైఫ్ ఫోటో చూసే అదృష్టమైన ఉందా? ఏంటి, పాప కూడానా? 16 మంత్స్. నేమ్ ఏంటి? వైఫ్ పేరు సుధా. పాప నేమ్? అసలు నీకు గుర్తుంటానని కూడా అనుకోలేదు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎప్పుడన్నా గుర్తొచ్చానా? హా, అప్పుడప్పుడు, మెయిన్గా ఐస్ క్రీమ్ తినేటప్పుడు. ఆ బండదంతోనా? గుర్తుందా అది ఇంకా? హా. తన నెంబర్ ఏమన్నా ఉందా? లేదు.
గుర్తొచ్చినప్పుడల్లా తెగ నవ్వు వస్తుంది తెలుసా, తను ఎక్కడ చూసేస్తా దాన్ని దాక్కొని దాక్కొని తినేవాళ్ళం కదా. అసలు ఎన్ని డేస్ అయిందో కదా ఇలా నవ్వుకొని. ఇంకా చెప్పాలి, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో. అవును, నేను ఎప్పుడైనా గుర్తొచ్చానా? ఎప్పుడు అని చెప్పాను కానీ వతి, అప్పుడప్పుడు గుర్తొచ్చేదాన్ని. కానీ గుర్తొచ్చిన ఆ డే ఆ ఆర్ మొత్తం నీ గురించి ఆలోచించేవాను. ఇది కరెక్ట్ కాదు అని బ్రెయిన్ ఎంత చెప్పినా దీనికి అర్థమయ్యేది కాదు. మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమో. ఫస్ట్ లవ్ కదా, ప్రేమించిన అమ్మాయి ఎదురుగా వెళ్తున్నా ఏం చేయాలో తెలియని ఏజ్ అది. ఇందాక నీకు చెప్పాను కదా లవ్ మ్యారేజ్ అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ తన పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం ఒకటే, ఐఎమ్ హర్ ఫస్ట్ లవ్. సారీ ఏదేదో మాట్లాడేస్తున్నా. హ్యాపీగా లేనని కాదు, ఐఎమ్ హ్యాపీ నన్ను బాగా ప్రేమించి అర్థం చేసుకున్న అమ్మాయి దొరికింది. కానీ ఎక్కడో చిన్న బాధ, మేబీ నిన్ను ఈ టైంలో చెప్పడం కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. అయినా నువ్వు నన్ను లవ్ చేయలేదు కదా, ఒకవేళ లవ్ చేస్తుంటే ఈ టైంలో చెప్పడం తప్పు. వన్ సైడ్ లవ్వే కదా, మళ్ళీ కలుస్తామో లేదో కూడా తెలియదు. అందుకే ఎప్పుడో చెప్పాలనుకున్న మాటలన్నీ ఇప్పుడు చెప్తున్నా. సీరియస్గా తీసుకోకు అండ్ ఆలోచించకూడదు. అంటుంటారు కదా చైల్డ్హుడ్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పి, వాళ్ళ రీజన్ ఏంటో నాకు తెలీదు. కానీ నాకు బెస్ట్ అవడానికి రీజన్ మాత్రం నువ్వే. సో ఇంకేంటి మరి, లైఫ్ అంతా హ్యాపీ కదా, ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నావు. ఆల్ హ్యాపీస్. ఇంకా ఈ లైఫ్ అంతా ఇల్లు పిల్లలు. ఓకే ఓకే, మరి లేట్ అవుతుంది, నేను వెళ్ళొస్తా. అండ్ ఈసారి కలిసినప్పుడు ఇంటికి తీసుకెళ్ళు, మీ వైఫ్ని కూడా కల్పించు. పక్కా. ఏంటి ఫ్లారా, స్కూల్ డేస్లో నీకు రోజు ఇచ్చేవాను కదా, గుర్తుందా? కొన్ని కావాలనుకుంటే పాస్ట్లోకి వెళ్ళి ఆనందపడ్డమే దేవ్, ఇప్పుడు ఎంత కావాలన్నా దొరకవు. ఏమైంది, ఏమైనా చెప్పాలా? నథింగ్, ఎక్కువ ఆలోచించుకో. సరే మరి, టేక్ కేర్, బాయ్. బాయ్. మ్యారేజ్ చేసుకుని ముంబై వెళ్ళాక చాలాసార్లు గుర్తొచ్చావు దేవ్. మెచ్యూరిటీ లేని ఏజ్లో మ్యారేజ్ అనగానే చాలా ఎక్సైట్ అయ్యా, అండ్ పెద్దగా ఏం అర్థమయ్యేది కాదు. బట్ వైల్ డేస్ ఆర్ పాసింగ్ ఆన్ నిన్ను చాలా మిస్ అయ్యా. అండ్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఐ హ్యాడ్ అ లవ్ ఆన్ యూ, బట్ ష్యూర్లీ ఐ కెన్ సే ఐ మిస్ యూ, మిస్డ్ యూ అండ్ స్టిల్ మిస్సింగ్ యూ. ఎందుకంటే నాకు తెలిసి వరల్డ్లో ద బెస్ట్ ఫీలింగ్ ఒకరిని మిస్ అవ్వడం. ఒకరిని మిస్ అవ్వడం కన్నా గొప్ప ఫీలింగ్ ఏముంటుంది లైఫ్లో? ఇవి చెప్తామనే వచ్చా, బట్ నువ్వు కూడా ఇదే స్టేట్లో ఉన్నావని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నువ్వు చెప్పాక నేను ఎక్స్ప్రెస్ అవ్వడం కరెక్ట్ కాదనిపించింది. ఐ టు మిస్ యూ దేవ్. ఒకప్పుడు తను గుర్తొస్తే బాధ అనిపించేది, కానీ అది తనకి ఎక్స్ప్రెస్ చేసినప్పటి నుంచి ఏదో తెలియని హ్యాపీనెస్. మేబీ తను హ్యాపీగా ఉందనేమో. ఫస్ట్ లవ్ని మిస్ అవ్వటం అనేది ఇట్ జస్ట్ నెవర్ ఎండ్స్. మా స్టోరీ ఇలా ఎండ్ అయిందని మా పేర్లు అలా పెట్టారో, లేదా మా పేర్లు అలా ఉన్నాయని మా స్టోరీ ఇలా ముగిసిందో తెలియదు. కానీ తన పేరు